టీవీ 8 వార్తలకు స్వాగతం. నా పేరు దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ప్రధానాంశాలు. కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. పిట్ట కొంచెం కూతఘనం తన జ్ఞాపక శక్తితో అందరినీ అబ్బురపరుస్తున్న 4 ఏళ్ల ఖంభం బుడతడు. ప్రకాశం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల తీరుపై దళిత బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో వివిధ దళిత సంఘాలు ఒంగోలులోని మీడియా కెమెరామెన్ అసోసియేషన్ MCA భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు మాట్లాడుతూ, దళితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరిస్తున్న సాంఘిక సంక్షేమ శాఖ ED జయరామ్కు ఏ జిల్లాలోనూ పోస్టింగ్ ఇవ్వకూడదంటూ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ అధికారుల పనితీరుపై అటు ప్రజల్లోనూ ఇటు దళిత సంఘాల్లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి నుంచి సాంఘిక సంక్షేమ శాఖలో DDగా పనిచేస్తున్న లక్ష్మీ సుధపై పలు ఆరోపణలు వస్తుండగా, తాజాగా అదే శాఖలో ED గా పనిచేస్తున్న జయరాం పనితీరుపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. బ్రోకర్లను నియమించుకొని NSFDC రుణాలలో భారీ అవకతవకలకు పాల్పడుతున్నాడంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ED ప్రభుత్వం బదిలీ చేయడంతో దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. జయరామ్కు రాష్ట్రంలోని మరే జిల్లాలోనూ పోస్టింగ్ ఇవ్వకూడదని ప్రభుత్వాన్ని కోరారు. అతనికి దళిత వ్యతిరేక భావజాలం ఉంది కాబట్టి అతన్ని ఏ జిల్లాలో కూడా జిల్లాధికారి నియమించవద్దని మేము దళిత బోధన ఐక్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చిన అతి కొద్ది కాలంలోనే ED జయరాము 3 కోతల్లోనే పెట్టుకొని అతను అన్ని పథకాల ద్వారా అతను మంచాలు తీసుకొని దాదాపు సుమారు 1 కోటి రూపాయలు సంపాదించి ఇంకా సంపాదించుకోవాలని దృక్పథంతో అతను లోకల ద్వారా అతని యొక్క బదిలీ ఆపుకోవాలని చేస్తున్నటువంటి కుట్రల్నే మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. NSFDC, NSKFDC, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికంగా SCలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్ నిర్వీర్యం చేస్తూ ED జయరాము NSFDC, NSKFDC యూనిట్లు మంజూరయ్యి సుమారు 4 నెలలు కావస్తున్న లబ్ధిదారులు డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసి 3 నెలలు కావస్తున్నప్పటికీ ఈరోజు కూడా గ్రౌండింగ్ చేయకుండా వాళ్ళని తిప్పుకుంటూ అతను దళిత వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. డిగ్రీలు చదువుకొని పీజీలు చదువుకున్నటువంటి SC నిరుద్యోగులు అతని చాంబర్కి వెళ్తే వ్యంగ్యంగా ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా అతను మాట్లాడటం చాలా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. పశ్చిమ ప్రకాశంలో ప్రభుత్వ పథకంలో నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి మురుగు పేరుకుపోయింది. ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారులు కుమ్మక్కై కాసుల కోసం కక్కుర్తుపడి కక్కస్ దొడ్ల నిర్మాణంలో నాణ్యతను తిలోదకాలు ఇచ్చారు. 15 నుండి 17 ఏళ్ల వరకు ప్రభుత్వం నుండి పొందుతూ 5 నుండి 6 వేలలోనే నిర్మాణాలు పూర్తి చేసి మమా అనిపిస్తున్నారు. ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలంలో నిర్మించిన మరుగుదొడ్లను చూస్తే ఇవి మరుగుదొడ్లేనా అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకదానికి రేకులుండవు, మరో దానికి తలుపులుండవు, ఇంకో దానికి లోపల అసలు బేసిన్ ఉండదు. మరి వీటిని మరుగుదొడ్లని పిలవాలో లేక ఇంకేమని పిలవాలో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం మరుగుదొడ్డి నిర్మాణానికి 15 నుండి 17 వేల రూపాయలు ఇస్తుంది. కానీ ఇక్కడ ఒక్కో మరుగుదొడ్డికి కేవలం 4 వేల నుంచి 5 వేల వరకు మాత్రమే ఖర్చు చేసి మరుగుదొడ్లు నిర్మించారు. చింతల, తుమ్మల బయల తండాల్లో 190 మరుగుదొడ్లకు గాను సుమారు 150 మరుగుదొడ్ల పరిస్థితి ఇలాగే ఉంది. ఇక్కడ ఓ ఫీల్డ్ అసిస్టెంట్, ఓ ఉన్నతాధికారి కలిసి భారీ గోల్మాల్ సృష్టించారనేది సుస్పష్టంగా అర్థమవుతోంది. మాకు MDO చెప్పినాడు, అది కాక మాకు జీతం ఇస్తాడు, అంతే, నెలకు 10,000 ఇస్తాడు అని కృష్ణనాయక్ అని. ఈ సురేష్ నరేష్ ఆయన లేదండి, ఆయన చెప్తే మేము కడుతున్నాము. ఇవన్నీ ఆయనే తెచ్చేది, ఇటుక అంతా ఆయనే తెచ్చేది, మాకేం సంబంధం లేదు అని. సరే కట్టినారు. అది కూడా పునాది లేదు, ఏం లేదు, ఈ నేల మీద పెట్టి అది కట్టినారు. పునాదులు అనేవి లేవు. కొంత ఇది బాత్రూములు లేటిన్ బేసన్లు బిగిస్తారు కొన్నింటికి బేసన్లు ఏమి లేవు.
ఆ లేటిన గుంతలు అట్టనే ఉన్నాయి. ఒక్క గుంత పూడ్చా ఈరోజు కూడా. రింగులు కూడా కొన్ని రింగులు అట్లనే ఉన్నాయి. ఒకవేళ బిగించి రింగులు వేసినాయంటే నాలుగు ఐదు రింగులు వేస్తున్నారు. నాలుగు మూడు రింగులు వేసి వేసిన అవి అట్టనే పోగొట్టినారు. ఈ రోడ్డు అమ్మడి ఉన్నది ఏమో ఎవరన్నా వచ్చి చూస్తారనే ఉద్దేశంతో డోర్లు బిగిస్తున్నారు. ఆ లేటిన్ ఆ బేసన్ బిగిస్తున్నారు. కానీ ఆ గుంటల రింగులు వేయలేదు, రింగులు వేసి వేయలేదు, దానికి కనెక్షన్ ఇవ్వలే. ఈ విధంగా చేస్తుంటే నేను రెండు మూడు సార్లు చూసిన ఏందా మీరు అట్ట చేసినారు అంటే వాడికి ఇష్టం నాకు అయిన తోడు అస్సలు పలకటం రా. నిన్న ఇంకోటి కూడా మాట్లాడినా కానీ ఇది పద్ధతిగానా డబ్బులు అంటావా మొత్తం మార్చుకొని తిన్నారు వాళ్ళ అడ్రస్ లేరు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పాఠశాలకు సెలవు కావడంతో స్నేహితులతో కలిసి తాము స్వయంగా తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు దగ్గరలో ఉన్న చెరువులోకి వెళ్లిన పొందూరు కార్తీక్ అనే 13 సంవత్సరాల బాలుడు నీటిలో గల్లంతై మృతి చెందాడు. గణేష్ నిమజ్జనానికి వెళ్లిన విద్యార్థి చెరువులో మునిగి మృతి చెందిన ఘటన వెంకటకృష్ణాపురంలో చోటు చేసుకుంది. తోటి స్నేహితుల చెరువు దిగిన పొందూరి కార్తీక్ అనే విద్యార్థి నీటిలో గల్లంతయ్యాడు. ఉపాధి హామీ పనులతో భాగంగా చెరువులో పూడికను ఈ వేసవిలో తీయటం, గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులో 10 అడుగుల మేర నీరు చేరటంతో లోతు అందక విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పిట్ట కొంచెం కూతఘనం అన్న సామెత ఆ బుడతని చూస్తే నిజమనిపిస్తుంది. వయసు 4 ఏళ్ళే అయితేనేం తన మేధస్సుతో బల అనిపిస్తున్నాడు. చుట్టుపక్కల ప్రజలు చిన్నోడి తెలివికి నొరెళ్లబెట్టి ప్రశంసిస్తున్నారు. తన జ్ఞాపక శక్తితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఘనాపాటి పేరు యజ్ఞేష్. ప్రకాశం జిల్లా కంభంలోని జామియా మసీదు కూడలిలో హోల్సేల్ వ్యాపారం నిర్వహిస్తున్న కనుమర్లపూడి బాలచంద్రుడు, వాసవి దంపతుల కుమారుడు యజ్ఞేష్ వయసుకు మించిన ప్రతిభతో అందరి మనసులు గెలుస్తున్నాడు. తల్లిదండ్రులు చెప్పే అంశాలను గుర్తించుకుంటూ ఎవరేమి అడిగినా బిడియం లేకుండా టకటకా చెప్పేస్తున్నాడు. రాజకీయ నాయకుల పేర్లు, మంత్రులు, విదేశీ ప్రధానులు, స్వాతంత్ర సమరయోధులు, పంచభూతాలు, వేదాలు, అంకెలు, వేమన పద్యాలు, గాయత్రి మంత్రం, మహాభారత పర్యాయాలు, రాష్ట్రాల పేర్లు, ఇతరత్రా విషయాలను అలవోకగా చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. చిన్నారిలో దాగిన ప్రతిభకు తల్లిదండ్రులు మరింత పదును పడుతున్నారు. తండ్రి రోజూ వ్యాపార కార్యకలాపాలు ముగించుకొని వచ్చాక విద్యార్థికి జనరల్ నాలెడ్జి, రామాయణం, మహాభారతం, స్వాతంత్రోద్యమ సంఘటనలు తదితరాలను నేర్పిస్తున్నాడు. ప్రతి విషయాన్ని మదిలో నిక్షిప్తం చేసుకుంటున్న బాలుడు ఆ విషయాన్ని ఎప్పుడు అడిగినా అనర్గళంగా చెబుతుండడం విశేషం. చెప్పు దుర్యా. దుర్యోధనుడు, శాసనుడు, శకుని, కర్ణుడు, వేరం, సమవేరం, యజువేరం, అరణ్యవేరం. అమెరికా అధ్యక్షుడు వాడు ట్రంప్. గాంధీ తాత పేరు పేరు మనస్ కరమ్చంద్ గాంధీ. ధర్మక్షేత్ర, కులుక్షేత్ర, సమవేద, యాచక, మమకాహ, పర్వా, సేవా, కిమకు, వరి, రాజ్య. రామాయణం రాసింది ఎవరు? పూగారు. రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి. అది సుధా తమ సంస్థ సంభవాన్ని భూదేవి నమస్తే. భూదేవి నమస్తే. ధర్మక్షేత్ర, కులుక్షేత్ర, సమవేద, యాచక, మమకాహ, పర్వా, సేవా, మన జాయింట్ కలెక్టర్ ఎవరు? జయశ్రీ నాగలక్ష్మి. తెలుగు రాష్ట్రాలు ఎన్ని? రెండు. ఏం పేర్లు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. కామ, క్రోధ, లోభ, మోహ, మర్మాచయాలు జయించిన వాడు. దుఃఖానికి ఏది ఏది? అన్నిటికీ సులభమైంది ఏది? తెలుగు సలహా. అన్నిటికీ వేగవంతమైంది ఏది? మనసు. దమ్మరాజు బ్యూరు, అజను, నగులు, సదరు. అజ్ఞాత పర్వ వాళ్ళ పేర్లు? కంకు, వధు, వలలు, భోజనాల, తాబ్రగంజి, తండ్రి, బాలుడు. మన ప్రధానమంత్రి ఎవరు? మోడీ. మన హోమ్ మినిస్టర్ ఎవరు? నిమ్మకాయ చిన్నరాజప్ప. మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మల రామకృష్ణుడు. మన గవర్నర్ ఎవరు? నరసింహన్. మన రాష్ట్రపతి ఎవరు? వెంకయ్య నాయుడు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ఉపరాష్ట్రపతి ఎవరు? వెంకయ్య నాయుడు. మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు? సుష్మా స్వరాజ్. అమెరికా అధ్యక్షుడు ఎవరు? ట్రంప్. ప్రకాశం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్.
మా పేరు కనుమలపూడి బాలచంద్రుడు. నా అబ్బాయి పేరు యజ్ఞేష్. వాళ్ళ మదర్ పేరు వాసవి. మా బాబుకు 4 సంవత్సరాలు. ఇప్పుడు అతన్ని ప్రజెంట్ అంగన్వాడీలో చదువుతున్నాను ఇప్పుడు దాకా. ఇప్పుడు ఖమ్మంలోని బ్రహ్మరామ స్కూల్లో జాయిన్ చేశాను నేను. అతడికి మనము మా దానితో మాకు బాగా ప్రోత్సాహం ఇచ్చి ఆ పిల్లవాడికి బాగా అభివృద్ధి చెందాలని ఎంతో బాగా చూసుకున్నాం. మన మా అన్నయ్య బాలసుబ్రహ్మణ్యము బాగానే అతనికి కూడా దగ్గర చూసి అతనికి కూడా మన కాడికి ఎక్కువ మా కాడికి ఎక్కువ చెప్తుంటాడు అతను. తర్వాత పోతే అతనికి మన తెలుగు పరిజ్ఞానము బాగా అభివృద్ధి చెందాలని రామాయణము మహాభారతము భాగవతము అవి చెప్తూ వేదాలు తర్వాత పోతే పంచభూతాలు వాటి మీద అవగాహన కల్పిస్తూ మన జనరల్ నాలెడ్జ్ మన రాష్ట్ర మంత్రులు మన రాష్ట్రాలు వాటి మీద వాటి భాష వాటి మీద కొంచెము అతనికి అవగాహన కల్పిస్తుండగానే అతను అర్థం చేసుకోగలుగుతాడు. ఒకసారి చెప్పండి రెండుసార్లు ఇది అయిపోతుంది ఏక సందర్భాగ్రహి మాదిరి. మేము ఆ పిల్లడు ఆ విధంగా ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తాము. అతను ఇంకా పైకి రావాలని మేము ఎంతో సంతృప్తి చేసుకుంటున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల అవుకు మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పరిశీలించారు. ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ముందుగా హెలికాప్టర్ ద్వారా అవుకు చేరుకొని అవుకు రిజర్వాయర్ వద్ద గంగమ్మకు జలహారతినిస్తారు. అవుకు టన్నెల్, జీఎన్ఎస్ఎస్ కాలువ, గోరుకల్లు రిజర్వాయరు, పులికనుమ, ఎత్తిపోతల పథకాలను జాతికి అంకితం చేస్తారు. అనంతరం అవుకు రిజర్వాయర్ హెడ్ రెగ్యులేటర్లు గేట్లు ఎత్తి కడప జిల్లాకు నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం టూరిజం శాఖ ఏర్పాటు చేసిన బోటింగ్ ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం కొలిమిగుండ్ల చేరుకుని అక్కడ ప్రభుత్వ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్ జెట్టి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కరెంటు షాక్ ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. విద్యుత్ శాఖ అధికారుల నిర్వహణ వైఫల్యం, ప్రజలు ఏమరపాటు నిర్లక్ష్యం వెరసి ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఒంగోలు మంగమూరు రోడ్డులోని భవన నిర్మాణంలో పనిచేస్తున్న 2 రాడ్ బెండింగ్ కార్మికులు ప్రమాదవశాత్తు హైటెన్షన్ 11 KV విద్యుత్ తీగలు తగిలి షాక్తో మృతి చెందారు. ఒంగోలు మంగమూరు రోడ్లోని సాంబశివ నగర్లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పనులు చేస్తున్న గుండాల రమేష్, గుండాల మహేష్ రాడ్ బెండింగ్ కార్మికులు 3వ అంతస్తులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు 11 KV హైటెన్షన్ మెయిన్ లైన్ విద్యుత్ తీగలు తగలడంతో ఆ షాక్కు 2 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. భవనం నిర్మాణంలో ఉన్నప్పుడు యజమానులు తగు కనీస జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా చీరాల నియోజకవర్గంలో ప్రతి శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావేదిక కార్యక్రమాన్ని చీరాల మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు, వినతిపత్రాలు, అర్జీలు స్వీకరించారు.
చీరా నియోజకవర్గంలో ప్రతివారం నిర్వహించే ప్రజావేద కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు చీరాల ఎమ్మెల్యే ఆమంచ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో చీరాల మున్సిపాలిటీ కార్యాలయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆమంచ కృష్ణమోహన్ పాల్గొని ప్రజల నుంచి రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యల అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించవలసిందిగా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, చీరాల ఎంఆర్ఓ, సీనియర్ పాత్రికేయులు నారాయణం శేషశాయి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల వైఎస్ఆర్సీపీ పార్టీ మండల నాయకులు టీడీపీ ప్రభుత్వానికి, టీడీపీ నాయకులకు సరైన గట్టి సవాల్ విసిరారు. వెలిగండ్ల ప్రాజెక్టుపై రోజుకో మారు చెబుతున్న తెలుగుదేశం ప్రభుత్వానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. వచ్చే సంక్రాంతికి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాకు నీరు అందిస్తే రానున్న ఎన్నికల్లో తమ పార్టీ నుండి అభ్యర్థిని నిలబెట్టబోమని, తెలుగుదేశం ప్రభుత్వం నీరు అందించలేకపోతే అభ్యర్థిని పోటీలో నిలబెట్టవద్దని వైసీపీ నాయకులు సవాల్ విసిరారు. ఎలుగొండ ప్రాజెక్ట్ అంశంపై ఎన్నికలకు ముందే వైసీపీ టీడీపీల మధ్య సవాల్ ప్రతి సవాల్ మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ మండల నాయకులు తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలను ఆకర్షించే సవాల్ను విసిరి చర్చకు తెరలేపారు. దీంతో అధికార తెలుగుదేశం సవాలును స్వీకరిస్తుందా లేక అన్ని విషయాలాగానే మసిపూసి మైడికాయ చేస్తుందా అనే అంశంపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాట్లాడారు, ఏమని సంక్రాంతికి పూర్తి చేస్తామని చెప్పారు. కానీ మీరు సంక్రాంతికి పూర్తి చేసి నీళ్ళు ఇస్తే మేము మా అభ్యర్థిని మా అధిష్టాన్ని నన్ను ఒప్పించి మేము పోటీ చేయము. మీరుగైనా నీళ్ళు ఇవ్వలేకపోతే మీ అభ్యర్థిని పెట్టకుండా ఉండాలి. మా ఛాలెంజ్ అది, గవర్నమెంట్ మేము ఛాలెంజ్ అదే చేస్తున్నాము. కాబట్టి అవి ఇది మీరు చేసే పనులేంటి? ఆఖరు చెంచుకూడాలలో కూడా చెంచోళ్ళ ఐటీడీ వాళ్ళకు కూడా వర్కులు చెప్పకుండా మట్టి రోడ్లు తెచ్చి మీరు అమ్ముకొని మీరు సంపాదించుకుంటున్నారు. మండలాఫీసులో జరిగిన అవినీతి మీకు తెలియదా? అది మీది కాదా? మీది కాదా? పరిపాలించేది మీరు కాదా? ఐదు నేను 4 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నా. అవినీతి జరిగింది ఐఎస్ఎల్ మీద చాలా జరిగిన జిల్లా పరిషత్తులు మాట్లాడాను, మండల మీటింగ్లు మాట్లాడాను. ఈరోజు కనపడింది మీకు, అంటే ఇన్ని రోజులు తిన్న తర్వాత ఇప్పుడు కనపడింది. మీరు అవినీతి జరిగిన ఆఫీసర్లు మార్చేటప్పుడు అప్పుడే మార్చొచ్చు కదా, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడే మార్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. మరి ఎంఆర్ఓను చేయలేదని 3 సార్లు 3 ఇద్దరు ఎంఆర్ఓలు మార్చారు, తర్వాత ఎస్ఐ ఇద్దరిని మార్చారు. మరి ఎండీఓని ఎందుకు ఉంచుకున్నారు? మీకు సహకరించినారని ఎండీఓని ఉంచుకున్నారు. ఇప్పుడు మీరు కొట్టుకొని దొంగలు దొంగలు కొట్టుకొని ఆ డబ్బులన్నీ తిన్నారని మీరు బయటపడ్డారు. కాబట్టి నీ అవినీతిని గురించి మండల ఆఫీసులకు తెలుస్తుంది. మండల ఆఫీసులు దాదాపు 5 కోట్లపై తీర్పు అవినీతి జరిగింది. అదేకాక బోర్వెల్స్ అన్నారు, అసలు హ్యాండ్ బోర్స్ పనిచేస్తున్నాయి ఇక్కడ. హ్యాండ్ బోర్స్ మీద ఎంత డబ్బులు డ్రా చేశారు మీరు బయట పెట్టండి. ఇప్పుడు హ్యాండ్ బోర్స్ పనిచేయట్లేదు ఎక్కడ. కరువు కాటకాలతో నీళ్లు రావట్లేదు బోర్లకు. గ్రౌండ్ దిగిపోయింది. ఒక ఎడవెళ్ళి అండ్ గంటవానిపల్లిలో నీళ్లు రావాలా? ఆడ ఎన్ని బోర్లు ఉన్నాయి? 2 బోర్లు 3 బోర్లు ఉన్నాయి. 2 బోర్లకు మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఇదే మీ నిదర్శనం. మీ హ్యాండ్ బోర్లకు సామాన్లు ఎంత కొన్నారు? మీరు ఏం చేశారనే దానికి నిదర్శనం ఇదేనని నేను చెప్తున్నాను. ఇదిగాక మేము కట్టుబడి ఉన్నాము. మా ఎమ్మెల్యే మీకు నీరు ఇస్తే సంక్రాంతికి మా ఎమ్మెల్యేని మేము పోటీ చేయకుండా, మా అభ్యర్థిని పోటీ చేయకుండా అధిష్టానం జగన్ గారితో నేను మాట్లాడి సార్ ఇక్కడ నీళ్ళు ఇచ్చారు కాబట్టి మేము పోటీ చేయొద్దు అని మేము అడుగుతాము. మరి మీరు కూడా నీళ్ళు ఇవ్వలేకుంటే ఇక్కడ అభ్యర్థిని పోటీ పెట్టకుండా ఉండాలి మా ఛాలెంజ్. ప్రకాశం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్వహిస్తున్న ఎల్ఎల్ఆర్ మేళాను కొండపి నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండ, కామెపల్లి, జరుగుమల్లి మండలాల పోలీస్ స్టేషన్లలో నిర్వహించారు. రవాణా శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ డ్రైవింగ్ లైసెన్స్ మేళాలో వాహనదారులు బారులు తీరారు. ప్రకాశం జిల్లా రవాణా శాఖ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న డ్రైవింగ్ లైసెన్స్ మేళాకు విశేష స్పందన లభిస్తుందని ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్తిక్ పవన్ కుమార్ తెలిపారు. రవాణా శాఖ మీ ముంగిట అనే కార్యక్రమం ద్వారా జిల్లాలోని డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి డ్రైవింగ్ లైసెన్సులు అందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ఇందులో భాగంగా కొండేపి నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ఎల్ఆర్ఆర్ మేళాలో వాహనదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని తెలిపారు. పిటిసి గారి ఆధ్వర్యంలో సింగరాయకొండ పోలీసు వారి సౌజన్యంతో ఇవాళ ఇక్కడ మేళా నిర్వహించడం జరిగింది. ఈ మేళా విశేష స్పందన వచ్చింది. సుమారు 120 మంది దాకా అందరూ దాఖలు చేశారు. ఇప్పటికే 10-12 మంది ఉత్తీర్ణులై ఎల్ఆర్ఆర్ తీసుకోవడం జరిగిందండి. అందరికీ రానున్న రోజుల్లో ఎలా బండి నడిపే ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి శిక్షలు బాగా కఠినంగా విధించడం జరుగుతుంది. దయచేసి అందరూ వచ్చే వాళ్ళందరూ, బండి నడిపే వాళ్ళందరూ డ్రైవింగ్ లైసెన్స్ ఉండవలసిందిగా ప్రార్థిస్తాము. ఈరోజు మేము 5 టీములుగా మేము 5 టీములో సింగరాయకొండలోను,
పేరుగొండపాడు జరుగుమల్లి జరుగుమల్లిలోను కామేపల్లిలోను ఎల్లల్లారినాల నిర్వహించడం జరుగుతుంది. సుమారు వీళ్ళందరూ మొత్తం 4-5 టీములు కలిపి 400 మంది పైచిలకు వచ్చి దాఖలు చేస్తారని భావిస్తున్నాము. వీళ్ళందరికి ఎల్ఎల్ఆర్ పాస్ అయ్యి ఉత్తీర్ణులై తీసుకోవాలి. ప్రకాశం జిల్లా రాజకీయ నాయకులు ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 11వ వర్ధంతిని టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కొండబిస్ శాసనసభ్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన రామాయపట్నం పోర్టు వ్యవహారంలో అధికార తెలుగుదేశం పార్టీ ప్రకాశం ప్రజలను అయోమయంలో పడేసింది. ఒక పక్క మేజర్ పోర్ట్ అంటూ కేంద్ర ప్రభుత్వం అంటే మైనర్ పోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పాట అందుకుంది. ఇక జిల్లా టీడీపీ నాయకులైతే అభినందన సభ, సన్మాన సభ అంటూ శాలువాలు కప్పుకుంటూ తామేదో ఘనకార్యం చేశామనుకుంటున్నారని ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక తీవ్రంగా విమర్శించింది. 20వ తేదీన రామాయపట్నంలో అధికార పార్టీ మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞత పూర్వకమైనటువంటి సభ నిర్వహించిన సందర్భం. వారు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలుపుకోవడానికి మా అభ్యంతరం ఏం లేదు, కానీ దేనికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు అనే విషయం మీద మాత్రం మాకు స్పష్టమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి. వారు అక్కడ మాట్లాడుతా ఒకరి పేరెత్తి వారికి మేజర్ పోర్టుకి మైనర్ పోర్టుకి తేడా తెలియదని అన్నారు. రెండు ఒకటేనని అన్నారు. అవి కేంద్ర ప్రభుత్వం, ఇది రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. మరి కార్పొరేట్ సెక్టర్ను గురించి ఎందుకో మాట్లాడాలా, మర్చిపోయారా, లేకపోతే వారిని దాచిపెట్టాలనేటువంటి కోరిక ఆయన కలిగి ఉందో తెలియదు. కొండపి నియోజకవర్గంలో 50 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించబోయే అంబేద్కర్ సామాజిక భవనాన్ని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు, కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామస్తులు ఎస్పీని దుశ్శాలువాతో సత్కరించారు. మన ప్రియతమ శాసనసభ్యులు డాక్టర్ వీరాంజనేయ స్వామి గారి ఆధ్వర్యంలో మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారి సారథ్యంలో మన అంబేద్కర్ నగర్లోని సామాజిక భవన నిర్మాణం శంకుస్థాపన చేసినటువంటి ఈరోజు దాదా నాయుడుపాలెం ఆ ఊరు ఉందనే చాలా మంది మండలం తెలియదు. ఆ దాదా నాయుడుపాలెం గ్రామానికి కూడా తార్ రోడ్డు వేస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం, లోకేష్ గారు గ్రామాల మీద ఉన్నటువంటిది. ఈ రింగ్ రోడ్ని డబుల్ రోడ్డుగా మార్చాను. ఈ రోడ్ని పొదిల వరకు కూడా డబుల్ రోడ్డుగా చేస్తున్నాను. ఈ రోజున నేను ఇందాక ఎంపీడీ గారు చెప్పారు, మెయిన్ రోడ్లో డివైడర్ ఏర్పాటు చేసి ఇక్కడ నుండి మనం పోలీస్ స్టేషన్ దాటే వరకు కూడాను డివైడర్ మీద స్ట్రీట్ లైట్స్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇది చిన్న గ్రామం. ఈ గ్రామానికి నియోజకవర్గ కేంద్ర స్థాయి అభివృద్ధి చేయాలని, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ విషయంలో చిరకాలంగా ఉంది, ఈ రూమ్ ఉంది,
ఎక్కడికి వెళ్ళినా ఎస్సీ కళ్ళు మా కమ్యూనిటీ హాల్లో అంబేద్కర్ స్టాట్యూ కడుతారు. కానీ ఆ కమ్యూనిటీ హాల్ ఎందుకు కడుతారో దాని ఉపయోగం ఏదో కూడా తెలియదు. మాకు కావాలంటే కానీ నియోజకవర్గ కేంద్రం ఇక్కడ ఎస్సీ పాపులేషన్ ఎక్కువగా ఉంది. ఇక్కడ ఈ మాల్పల్లి కావచ్చు, అటువైపు మాల్పల్లి కావచ్చు, పక్కన ఉన్నటువంటి మాదేపల్లి కావచ్చు, ఎక్కువ మంది ఎస్సీలో ఇక్కడ ఏదైనా కార్యక్రమం వర్షాకాలం వచ్చినా తక్కువ రేటుతో వాళ్ళ కార్యక్రమాలు చేసుకునే ఉద్దేశంతో సుమారు 800 నుంచి 900 మంది కూర్చునే విధంగా ఒక చిన్న కళ్యాణ మండపం లాగా మామూలుగా అయితే ఇక్కడ 25 లక్షల రూపాయలు ఇచ్చే కమ్యూనిటీ హాల్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి జీవో సవరణ చేపించి 50 లక్షల రూపాయలు తీసుకొని వచ్చారంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉపయోగంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ప్రత్యేక అనుమతి తీసుకొచ్చేసాను తెలియజేస్తున్నా. దీన్ని కూడాను ఈ రోజున మనం పెద్దగా వర్ధంతి రోజు మొదలు పెడుతున్నాం. కాంట్రాక్టర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఇది 6వ తారీఖున అంబేద్కర్ గారి వర్ధంతి ఏదైతే ఉందో ఆ రోజున ప్రారంభించుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి త్వరగా కట్టాలని చెప్పి నేను డిపార్ట్మెంట్ని కాంట్రాక్టర్ వారిని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు కూడా అంగీకరించారు. వీలైనంత వరకు ఆ రోజుకి మనం దీన్ని ప్రారంభించుకునే విధంగా కూడా చర్యలు తీసుకుందామని తెలియజేస్తున్నాం. దీంతో పాటుగా ఇక్కడే ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని రైతు బజార్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం నిర్వహిస్తున్న 5 షాపులపై కేసులు నమోదు చేశారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి. కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. పిట్ట కొంచెం కూతఘనం తన జ్ఞాపక శక్తితో అందరినీ అబ్బురపరుస్తున్న 4 ఏళ్ల ఖంభం బుడతడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి టీవీ 8 ప్రతిక్షణం ప్రజల కోసం.